హాయ్ హలో, వియల్ చారు కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఉసిరికాయ పచ్చడి చూపిస్తున్నాను. ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు 8 తీసుకున్నాము. కుక్కర్ పెట్టుకొని ఈ ఉసిరికాయలు దీంట్లో వేసుకుందాము. కొంచెము వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని ఈ కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ పెట్టేస్తాము. అన్నం మంట మీద విజిల్ రానిద్దాము. ఒక విజిల్కే ఉడికిపోతుంది. స్టవ్ వెలిగించుకొని ఈ బాండిలు పెట్టుకొని నువ్వులు వేయించుకుందామండి. ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేస్తున్నానండి. ఇవి దోరలుగా వేయించుకుందాము. చిన్న మంట మీదే వేయించుకుందాము. మాడిపోతే టేస్ట్ పోతుంది. ఇవి ఎగిపోయాయండి, ప్లేట్లోకి వేసుకుందాము. ఇప్పుడు మనము దీంట్లో ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ జీలకర్ర వేసానండి. ఇది కూడా దోరలుగా వేయించుకుందాము అండి. పచ్చిమిరపకాయలు వేద్దాము. పచ్చిమిరపకాయలు 8 పచ్చిమిరపకాయలు దాకా తీసుకున్నాను నేను. కారం ఉన్నట్టయితే 5 సరిపోతాయి. ఇవి కారం లేవు కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఆయిల్ వేద్దాము. ఇవి కూడా బాగా దోరలుగా ఏగనివ్వాలి. ఇవి కూడా ఏగిపోయాయండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసి ఇవి 1 గిన్నెలోకి తీసుకుందాము. మనము ఇది 1 విజిల్ వచ్చేసిందండి. తీసి చూద్దాము ఉడికినాయో లేదో. వాటరు కొంచెమే వేసుకోవాలండి. దీంట్లో ఎక్కువ వేసారంటే బాగుండదు. ఇవి 1 ప్లేట్లోకి వేసుకుందాము. చూడండి, వాటరు ఏం లేదు, కొంచెమే కదా వేశాను. ఇది చల్లారిన తర్వాత ఇలా అంతా ఇట్లా పీసులు పీసులుగా వచ్చేస్తుందండి. దీంట్లో ఇత్తనం తీసేయాలి కదా. ఇది చల్లారినాక ఇదంతా తీసేసుకుందాము. ఇవి ఇలా అన్నీ పీసులు పీసులుగా చూడండి ఇలా వచ్చేసాయి. ఇవి నూనెలో కూడా వేగించుకోవచ్చు అండి. కాయలు కాయలే కొంచెం నూనె వేసి నూనెలో వేగించుకొని కూడా ఇలా ఒప్పులొప్పులు వస్తాయి. మీరు చేసుకుంటే కదా. నేను ఉడకబెట్టాను. దీంట్లో వాటరు మీరు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఎగస్ట్రా ఉంటే చట్నీలోకి వేసుకోవచ్చు అండి, పడేయకుండా. దీన్ని ఇప్పుడు మనము మిక్సీలో వేద్దాము చట్నీని. ఇప్పుడు ఈ నువ్వులు జీలకర్ర మిక్సీలో వేస్తామండి. కొంచెము ఉప్పు వేసి ముందు ఆడిద్దాము. తగినంత ఉప్పు వేసాను. మెత్తగా ఆడిద్దాము. ఇదంతా పడుతుంది. ఇప్పుడు మనము దీంట్లో ఈ పచ్చిమిరపకాయలు, చింతపండు కొంచెము నానబెట్టి పెట్టుకున్నానండి. కొంచెము పులుపు కోసము ఈ ఉసిరికాయలు ఒగరుంటాయి కదా, అందుకని కొంచెము నానబెట్టుకున్నాను. తర్వాత ఈ ఉసిరికాయలు కూడా వేసేద్దాము. ఈ ఉసిరికాయలు కూడా వేసేసి మెత్తగా ఆడిద్దాము. చూడండి, ఇలా మెత్తగా ఆడించుకున్నాము. దీన్ని మనము ఇప్పుడు పోపు పెట్టుకుందాం. దీంట్లో అయితే నేను వాటర్ వేయలేదండి. మీరు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ బాండిలు పెట్టేసి కొంచెం ఆయిల్ వేద్దామండి. ఈ ఆయిల్ హీట్ అయిందండి. పోపు దినుసులు వేస్తున్నాను. దీంట్లో ఉద్దిపప్పు శనగపప్పు కొంచెము ఎక్కువ వేసాను. ఈ చట్నీలోకి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెము కరివేపాకు వేసానండి. తర్వాత ఈ 1 మిరపకాయలు. ఇంగు వేస్తున్నానండి దీంట్లో. ఈ చట్నీకి బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. తర్వాత ఈ చట్నీ వచ్చేసి పులగమన్నంలోకి చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు చేసుకొని తిని చూడండి. మామూలు రైస్లోకి తింటా ఉంటాం కదా మనము, ఇవి పులగమన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీ అంతా దీంట్లో వేద్దామండి.
ఈ పోపులో వేసేద్దాము. ఇది ఒక 2 నిమిషాలు ఇలా మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ ఉసిరికాయ మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి చేసుకొని చూడండి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తాము. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మీలో ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్.